కోకట్పల్లి నియోజకవర్గంలోని బోయిన్పల్లి ఫతేనగర్ బాలనగర్ బాలాజీనగర్ కేపీఎస్పీ డివిజన్లో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి ముస్లిం సోదరులకు తమ సొంత నిధులతో నిత్యావసర సరుకులు బియ్యం కూరగాయలు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పంపిణీ చేశారు. అలాగే ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ నవీన్రావు కూడా హాజరయ్యారు. అలాగే కేపీహెచ్బీ డివిజన్లోని పేద ప్రజల ఆరోగ్యం కొరకు బస్తీ దవాఖానా ఏర్పాటు చేసి మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తన నియోజకవర్గంలో ప్రజలకు అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావని, అతను ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడని, ఈ లాక్డౌన్ అమలైన రోజు నుండి ఎమ్మెల్యే కృష్ణారావు తమ సొంత నిధులతో గత 60 రోజులుగా నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం చాలా గొప్ప విషయమని, అలాగే ప్రతి ఒక్కరూ ముందుకు పోతే పేదవాడు లేని తెలంగాణ ఏర్పడుతుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. నంబర్ 1 ఎమ్మెల్యేగా అన్ని పనులలో ఒకటి కాదు, ఏదన్నా విపత్తు వచ్చిందనుకో ఏదన్నా ఆపద వచ్చిందనుకో నేనున్నాని మొట్టమొదటి మనిషి, పబ్లిక్లో దిగిపోయే మనిషి అంటే మా కృష్ణారావు. ఎందుకంటే నేను కూడా చూస్తున్నాను, గత 2 నెలల కింద లాక్డౌన్ అయ్యి మసీద్ని మూతపడ్డాయి. మనం ఈ లాక్డౌన్ కారణంగా మనం నమాజ్ కూడా చేయలేకపోతున్నాం. ఇమామ్లు అలానే ఉంటారు, ఎక్కడ కూడా ఆదాయం లేదు ఎవరికి. వీళ్ళందరినీ కూడా ఆదుకునే బాధ్యత అని గెలిపించారని, ఆదుకునే బాధ్యత ఉన్నదని మన ఒక్క రెస్పాన్సిబిలిటీ అయిపోలికే పైలా ఏ తప్ప చావలు తీయే, పప్పులు తీయే, సరుకులు తీయే, వెజిటబుల్స్ తీయే. ఇలా మీ రంజానే దో దిమ్మే రంజానే రంజాన్ పైలే ఏక ఇమాం బాయికు మన భాయికు 25 కిలో చావల్ ఒక దాల్ తేల్ బాధ్యత జోబియే రంజాన్ హోతాయి పూరా అది దేరే. ఈ విధంగా హైటెక్ సిటీకి అనుసంధానంగా ఏర్పాటు చేసే అండర్ బ్రిడ్జ్ పనులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరిశీలించి పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని, హైటెక్ సిటీ కోకట్పల్లి దగ్గరగా ఉండడంలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా అండర్ బ్రిడ్జ్లు ఏర్పాటు చేయడం వల్ల ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని, దీని ద్వారా ఉద్యోగస్తులు సులభంగా చేరుకుంటారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ముద్దన్ నరసింహయాదవ్, పండాల సతీష్ గౌడ్, నరేంద్రాచారి, మందడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జనం వస్తూ ఉన్నారు, గంటకు 10,000 వెహికల్స్ వస్తూ ఉన్నారు. దీనివల్ల చాలా ఇబ్బంది అవుతుందని అందరం రిక్వెస్ట్ చేయడం వల్ల, మా కార్పొరేటర్ గారు నేను అందరం రిక్వెస్ట్ చేయడం వల్ల ఆ రోజు మళ్ళీ దీనికి ఒక 70 క్రోర్స్తో ఇది కూడా శాంక్షన్ చేయడం, ఇది భవిష్యత్తులో అనుకుంటే ఒక 6 మంత్స్లో కూడా దీనికి ప్రజలకు అందుబాటులో వస్తుంది. 3 మంత్స్ చెప్తున్నారు కానీ వచ్చేది వర్షాకాలం కాబట్టి ఇంకొక 3 మంత్స్ ఎక్స్టెండ్ చేసుకొని ఒకటేసారి 4 లైన్స్ అండర్ పాంచి 4 లైన్స్ బయట నుంచి ఒక 4 లైన్స్, అదేవిధంగా మళ్ళీ హైదరాబాద్ నుంచి అయ్యప్ప సొసైటీకి అదొక 4 లైన్స్ కూడా ఆల్రెడీ శాంక్షన్ అయింది, అదొక 110 క్రోర్స్. అది ఇది పక్కకు ఇంకొకటి ఇప్పుడు ఏదైతే మన వసంత నగర్ నుంచి వచ్చేటటువంటి ఏదైతే ఉందో సుష్మిట్ రోడ్డు, అది కూడా స్టేట్ చేయాలనే ఆలోచన ఉంది. అది కూడా డైరెక్ట్ హైటెక్ కలపాలండి. ఎక్కడెక్కడ ఓపెన్ చేసినట్టుంటే ప్రజలకు ట్రాఫిక్ సమస్య పోతుందని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మా కేటీ రామారావు పర్సన్ ఇంటర్ తీసుకొని హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉంది, అదేవిధంగా ఉద్యోగస్తులు బాధపడుతున్నారని చెప్పి 2,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ నగరంలో ఈరోజు అండర్ పాస్ అసెస్లో కానీ బ్రిడ్జెస్ కానీ ఎక్కడ చరిత్ర ఏ ముఖ్యమంత్రులు చేయనటువంటి పని మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదేవిధంగా మా పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు గారు ఇటువంటి సీరియస్గా తీసుకొని లాక్డౌన్లో కూడా ఇది 100 మెంబర్స్ తనగా వస్తుంది. ఇంకా ట్రైన్ రోజు బంద్ కావడం ఈరోజు చూసి మరి బ్రహ్మాండంగా ఇంకొక 1 మంత్లో కూడా ఇది కూడా బయటికి అవకాశం ఉందని చెప్తా ఉన్నాం. అంటే ఈ రకంగా చేస్తూ ఉంటే ప్రజలకు ఇబ్బంది జరగకుండా చేయాలన్నట్టు ఆలోచనతోనే 100 ఫీట్ రోడ్స్, ఎక్కడైతే హైటెన్షన్ లైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ కూడా 100 ఫీట్ రోడ్ చేసాం. హైదరాబాద్ నగరంలో ఎక్కడ హైటెన్షన్ ఉంటే 100 ఫీట్, 60 ఫీట్, 80 ఫీట్ రోడ్ చేసాం. ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కాకుండా రేపు హైదరాబాద్లో ఎక్కడ ట్రాఫిక్ జరగకుండా ట్రాఫిక్ జామ్ కాకుండా చేసే బాధ్యత తీసుకోవాలంటే మా కేటీ రామారావు ఇన్ని కష్టాలు పడి ఇన్ని బాధలు పడి ఎన్ని కోట్లైనా సరే హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవాలి, హైదరాబాద్ బ్రాండ్ను కాపాడుకోవాలని ఆలోచనతోనే ఇంత మంచి కార్యక్రమం చేశారు. ఇది నిజంగా రైల్వే అధికారులు కానీ మా మున్సిపాలిటీ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు క్రిటికల్ ఉన్నప్పటికీ కూడా చేయడం అనేది నిజంగా సంతోషకర విషయం. ఇంకా కూడా కొన్ని ఇంకా చేసినప్పటికీ కూడా ఇంకా కొన్ని రోడ్స్ ఉంటాయి, నేను అన్ని పోయి చూస్తూ రోడ్లన్నీ చేసాం 40 రోజులు. ఈ రకమైన అభివృద్ధి కార్యక్రమం చేస్తాం. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఆ రోజున మేము ఉన్నప్పుడు ఇటువంటి దానిలో పోరాడాం. దీంట్లోకి వచ్చిన తర్వాత కూడా మేమందరం ఏదైనా నేను అందరం కలిసి బ్రిడ్జెస్ మీద అప్పుడున్న పక్క బ్రిడ్జ్ కూడా మేమే తీసుకురాగలం. అంటే టీఆర్ఎస్ పార్టీ ఒకటే ఆలోచన, హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అందరూ కూడా నిరుపేదల దగ్గరికి ఏ రకంగా రోడ్లు చేయాలి, ఎక్కడ ట్రాఫిక్ సమస్య ఉంది ఎక్కడ చేయాలనేటువంటి ఆలోచనతోనే ఇది మంచి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. మా కేటీ రామారావుకి ప్రతిపత్తి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కలెక్టర్ డాక్టర్ వి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ నవీన్రావు, మంత్రి మల్లారెడ్డి పాల్గొనడం జరిగింది.